ప్రస్తుత దినాల్లో కుటుంబాల్లో భయంకరమైనటువంటి కలహాలు పెరిగిపోతూ ఉన్నాయి ఏదైనా ఒక కుటుంబాన్ని మీరు చూసినప్పుడు ఏదైనా ఒక గృహాన్ని మీరు చూసినప్పుడు మొట్టమొదటిగా ఆ గృహం మీదకి మీరు ఒక దీవెన విడుదల చేయాలి ఆ కుటుంబం బాగుండాలి అని మీరు అనుకుంటే కనుక ఆ కుటుంబానికి సమాధానం కలుగునుగాక ఆ గృహానికి సమాధానం కలుగునుగాక అని మీరు ప్రకటిస్తే అదే ఒక గొప్ప ఆశీర్వాదం చాలా కుటుంబాల్లో నేడు సమాధానం లేదు చాలా కుటుంబాలు నేడు గొడవలు గందరగోళాల మధ్యలో కొనసాగుతూ ఉన్నాయి కుటుంబాల్లో సమాధానం అనేది చాలా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం యశూప్రభ వారు ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో ఏదైనా ఒక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి శిష్యులు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కనుక వారు చెప్పినటువంటి మాటలు అంగీకరిస్తే ఆ పట్టణానికి సమాధానం ఆ ప్రాంతాలకి సమాధానం కలుగునుగాక అని చెప్పమన్నారు అలాగే పౌలు భక్తుడు కూడా కృపా సమాధానములు మీకు తోడుగా ఉండునుగాక అని చెప్తారు ఇలా ఆత్మీయులు అందరూ కూడా ఎక్కువ పర్యాయాలు సమాధానాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు దే స్పీక్ అబౌట్ పీస్ చాలా కుటుంబాల్లో నేడు కొదువైపోతుంది సమాధానమే చాలామంది హృదయాల్లో నేడు కొదువైపోయింది కూడా సమాధానమే అలాగే చాలా సంఘాల్లో నేడు కొదువైపోతూ ఉంది కూడా సమాధానమే ఇరుగు పొరుగు వారి మధ్యలో సమాధానం లేదు ఇరు దేశాల మధ్యలో సమాధానం లేదు ఇరు పార్టీల మధ్యలో సమాధానం లేదు ఇరు కులాల మధ్యలో సమాధానం లేదు ఇరు పక్షాల మధ్యలో సమాధానం లేనటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా అసమాధానం విపరీతంగా పెరిగిపోతూ ఉంది గొడవలు పెరిగిపోతూ ఉన్నాయి కొట్లాటలు పెరిగిపోతూ ఉన్నాయి ఒకవేళ గొడవల వరకు వెళ్ళకపోయినా కొట్లాటల వరకు వెళ్ళకపోయినా హృదయంలోనన్నా ప్రజల గురించినటువంటి అసమాధానం అనేది వెలుబడి చేస్తూ ఉంది అయితే దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదంలో ఒక ఆశీర్వాదం సమాధానం దేవుని బిడల గృహాల్లో సమాధానం కలగాలి సమాధానం ఉండాలి సమాధాన వలన సిద్ధ సిద్ధమనసును జోడు అనేటువంటి మాట కూడా ఎఫ్ఎసి పత్రిక ఆరవ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఇలా సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం పీస్ ఈజ్ నీడెడ్ సమాధానం అనేది అత్యవసరమైనటువంటి విషయం దాన్ని సింపుల్గా తీసుకునే విషయం ఏమీ లేదు చాలామంది జీవితాల్లో శాంతి లేదు చాలామంది జీవితాల్లో సమాధానం లేదు శాంతి లేక సమాధానం లేక జీవితాలు ముగిస్తున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు కొన్ని సంవత్సరాల కిందట బిల్ గేట్స్ గురించి విన్నాను ఈ మాట ఎవరో ఒక ఆయన ఆయన దగ్గరికి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారంట సార్ మీరు ప్రపంచంలోనే అపర కుబేరుడు కదా ఈ భూప్రపంచం మీద మీరు చాలా గొప్ప స్థితికి ఎదిగారు కదా ఇంత గొప్ప స్థానానికి ఎదిగినటువంటి మీరు ఏ విధంగా మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారో ఒక మాటలో చెప్పండి సార్ అని అంటే ఆయన ఇంగ్లీష్లో ఒక మాట చెప్తా ఉన్నాడు మై పీస్ హ్యాడ్ బ్రోకెన్ ఇన్ టు మెనీ పీసెస్ అని చెప్తా ఉన్నాడు నా యొక్క సమాధానం నా జీవితంలో ఉండే శాంతి సమాధానం కొన్ని వేల ముక్కలైపోయిందని చెప్తున్నాడు ఆయన డబ్బు లేని ఆయన కాదు ఆయన పిలిస్తే ప్రజలు వెళ్ళరని కాదు ఆయనకి ఫాలోయింగ్ లేదని కాదు అన్నీ ఉన్నాయి ఆయనకి బట్ హీస్ మిస్సింగ్ పీస్ ఆయన జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ఆయన జీవితంలో సమాధానం లేదు ఆయన జీవితంలో శాంతి లేదు ఆయన జీవితంలో సమాధానం లేదు ఈ రోజుల్లో డబ్బు ఉంటే సమాధానం అనుకుంటున్నారు డబ్బుంటే సంతోషం అనుకుంటున్నారు ఏమో కొద్ది వరకు డబ్బు సహాయం చేయొచ్చేమో కానీ అదే శాశ్వతంగా సహాయం చేస్తుందని మనం చెప్పలేం సమాధానం కలుగు చేయడం పోయి డబ్బు చాలా కుటుంబాల్లో అసమాధానానికి కారణంగా మారుతూ ఉంది చాలా కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యలో గొడవలకి కారణం ఏంటంటే ఆస్తి గొడవలు ఆస్తి ఆస్తి తగాదాలు మధ్యలో ఎంతోమంది అన్నదమ్ములు కొట్టిమిట్టాడుతూ ఉన్నారు ఎన్నో కుటుంబాల్లో అక్క చెల్లెళ్ళ మధ్యలో అసమాధానానికి కారణం బంగార పంపకాలు తల్లిగారి బంగారం కూతుళ్ళకి వెళ్తుంది కదండి ఏ ఈ చెవి ఎంత పని చేస్తుంది ఈ ముక్కు పొడక ఎంత పని చేస్తుంది ఎంత ఎంత ఘోరం ఏమండి బంగారమే మొదట బంధువుల్ని ఆకర్షిస్తుంది ఆ బంగారమే తర్వాత తర్వాత కుటుంబాల మధ్యలో కలహాలు కూడా ప్రారంభమయ్యేటట్టు చేస్తుంది నేను బంగారాన్ని తప్పుపట్టట్లేదు కానీ మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలాంటివో కొన్ని కొన్ని సమయాల్లో బయటపడతూ ఉంటాయి డబ్బు బట్టి బయటపడుతూ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో అడుగు స్థలం గురించి కూడా కుట్లాడుకున్నటువంటి ప్రజలు ఉన్నారు పది రూపాయల కోసం కూడా గొడవ ఆడుకునే కుటుంబాలు ఉన్నాయి ఏమండి పది రూపాయలు తక్కువ అండి అనుకోవచ్చు నేను రూపాయని తక్కువ చేయట్లేదు పది రూపాయలని తక్కువ చేయట్లేదు కానీ చిన్న చిన్న వాటి విషయమై కూడా గొడవలు ఆడుకునేవాళ్ళు లేకపోలేదు చాలా సిల్లీ థింగ్స్ విషయమై కూడా చాలా గొడవలు పెరిగిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డారా నేడు సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం సమాధానం లేకపోతే చాలా కష్టం ఎంత డబ్బున్నా ఎంత బంగారం ఉన్నా అసమాధాన పరిస్థితులు అవి నిద్రలేని లేని రాత్రులకి దారితీస్తాయి చాలా పర్యాయాలు కొంతమందికి డబ్బున్నా బంగారం ఉన్నా బంధు ఉన్నా నిద్ర లేనిటువంటి రాత్రులు ఎన్నో గడుపుతూ ఉంటారు దానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసులో నెమ్మది లేదండి వాళ్ళ మనసులో నెమ్మది లేదు ఏముంటే ఏం ప్రయోజనం ఎన్నుంటే ఏం ప్రయోజనం ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం మనసులో నెమ్మది లేకపోతే ఏం ప్రయోజనం ఈరోజు దేవుడు ఒక వాగ్దానపూర్వకమైనటువంటి మాటను మనకి తెలియచేస్తున్నట్టు ఏంటంటే మీకు సమాధానం కలుగునుగాక ఆమె గృహాలకి సమాధానం కలుగునుగాక భార్యాభర్తల మధ్యలో సమాధానం కలుగునుగాక అన్నదమ్ములు అక్క చెల్లిండ్ర మధ్యలో కలుగును కలుగునుగాక తల్లిదండ్రులు బిడల మధ్యలో సమాధానం కలుగునుగాక మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి